कोनसीम जिला पीगनवरम नियोजकवर्गम चाकलीपालेमलो श्रीकृष्ण बालाजी कन्वेंशन हाल्लो नियोजकवर्ग शासन सभ्युडु कोंडेटि चिट्टुबाबु आध्वर्यंलो वैएसआरसीपी नियोजकवर्ग स्थायी प्लेनरी समावेशं जरिगिंदि। मुख्य अतिथुलुगा राज्यसभा सभ्युलु पिल्ली सुभाष, अमलापुरं पार्लमेंट सभ्युरालु चिंत अनुराध पाल्गोन्नारु। ज्योति प्रज्वलते रमेश गोटी इच्छे अतिरण महारथुक वैएससी कुट सभ्युक स्वागत सुस्वागत कार्यक्रम की धन्यवाद। कार्यकर्ता विज्ञप्ति बैठ रिसेप्शन पेर राशि फोन नंबर नमो हामी అంటే మా పిల్లల్ని ఏ చదువైనా సరే మరి చదివించుకునేటటువంటి స్తోమత మాకు లేకపోతే అప్పుడు మైండ్ చేసి మనకు అప్పచెప్పి ఈవేళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటే ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను। ఇక్కడ రైతులు చాలా వేళ ఈ రోడ్డు చూసుకుందాం మనం మానేపల్లి నుంచి శివకోడ వరకు వేసినటువంటి రోడ్డు మనందరికీ మీకు మాకు కూడా రెండు నియోజకవర్గాలకు ఉపయోగపడినటువంటి రోడ్డు। ఆ రోడ్డు ఏనాడైనా వాళ్ళ వెయిటింగ్ జరిగినా ఎప్పుడు దిగిపోతూ పోవడం కింద దిగిపోయి రోడ్డు దిగిపోయి కదులు పడేది లెక్క అలాగే దొడ్డవరం అప్పంపెల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు, అది కుల మతాలకి పార్టీలకు అతీతంగా ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనం కూడా ఆయనకి తోడుగా ఉండి ముందుకు వెళ్లి ముందు ముందు కూడా ఆయనే మనకి సీఎం అవ్వాలని మనం గట్టిగా ఆకాంక్షించి ఎందుకంటే ఈ రోజు అటువంటి అన్ని వేయడానికి సీఎం గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది। తప్పనిసరిగా అది కూడా పూర్తి చేస్తాను। 2 సంవత్సరాల కాలంలోనూ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అలాగే కార్యకర్తలకి ధైర్యంగా చెప్పుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి। మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపర్దాం। ఇవాళ మీరు ఈ ప్లేనరీని సక్సెస్ చేయడం జరిగింది, అలాగే జిల్లా ప్లేనరీ ఉంది, కానీ 8, 9 తారీఖులో జరగబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్లేనరీకి మాత్రం పెద్ద సంఖ్యలో మన ప్రాంతాల నుంచి మన మన నియోజకవర్గాల నుంచి అక్కడికి వెళ్ళి ఆ సక్సెస్ చేద్దాం, ఆ నాయకుడికి మద్దతును తెలుపుదాం, మనందరం కూడా వెళ్ళి ఆయనకి గుంపుగా కనిపిస్తే ఓ నా వెనకాల ఉన్నా నా తమ్ముళ్ళు అని చెప్పి ధైర్యంగా ఇప్పుడే ధైర్యంగా వెళ్తాడు మనిషి, రేపు ఇంకా ధైర్యంగా వెళ్ళడం కోసం ఆ ధైర్యాన్ని నేర్చుకోవడం కోసం రేపు ప్లేనరీని సక్సెస్ చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన చిట్టుబాబు గారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవిస్తుంది। 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారినప్పుడు వచ్చే ప్రభుత్వం మీద తాత్కాలికమైనటువంటి కేంద్రం అప్పుడు ఎంత ఉన్నాయంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టు పాత ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా 4,500 కోట్ల నుంచి 5,000 కోట్లు ఉంది, అంటే తాత్కాలికంగా తీర్చవలసిన ఇమీడియట్గా తీర్చవలసినటువంటి అప్పుడు అందుకంటే పెద్దగా బకాయిలు ఉండే కాదు। మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా కప్పచెప్పిన బకాయిలు ఏంటంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలో ఏ రాష్ట్ర చరిత్ర చూసినా ఎక్కడా లేని విధంగా మరి 4,500 కోట్లు మన మీద మన నెత్తి మీద బకాయిలు కట్టవలసినటువంటి దుస్థితి నుంచి పరిస్థితి నుంచి 40,000 కోట్లు అప్పులతో కూడా అభ్యర్థి విషయం సందర్భంగా మీ అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేస్తాము। ఇవి తాత్కాలికంగా తెచ్చవలసిన బకాయి అంటే మరుక్షణం తెచ్చవలసినటువంటి బకాయిలు 5,000 కోట్ల నుంచి ఉండవలసిన బకాయిల్ని 40,000 కోట్ల అప్పుతో చెప్తూ ఎక్కాలి కాకుండా ఎలక్ట్రికల్ డిస్కామ్స్కి 20,000 కోట్లు అలాగే రైతుకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ధాన్యం బకాయిలు 900 కోట్లు అలాగే విద్యార్థులకు ఫీజు ఇవ్వాల్సినటువంటి 1,956 కోట్లు
అట్లాగేవరైనా దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్య చేసుకుని కార్పొరేషన్ ఇచ్చేవారు దానికి 23 కోట్ల రూపాయలు అది కూడా ఇవ్వలేదు అది కూడా మందరికీ పెట్టారు వారు పాలనా సమయంలో జరిగినట్టున్న దురదృష్టమైన సంఘటనలు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద పెట్టారు కూడా